వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని సిబిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ఇద్దరిని సిబిఐ పలుమార్లు విచారించింది రామ్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం అవినాష్ విచారించింది విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది దీంతో ముందు జాగ్రత్త చర్యగా తనను అరెస్టు చేయొద్దని కోరుతూ గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు అయితే అవినాష్ ని అరెస్ట్ చేయకుండా తాము ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తెలిపింది అవినాష్ రెడ్డి పిటిషన్ని తోసిపుచ్చింది ఈ కేసులో అధికారులు మళ్లీ అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈసారి విచారణ సందర్భంగా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారము జరుగుతోంది అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాష్ తెలంగాణ హైకోర్టు ని ఆశ్రయించారు ఈ కేసు విచారణ నెమ్మదిగా సాగుతుండటంపై భారత సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఈ కేసు విచారణ ఎంతకాలం సాగదిస్తారని సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది విచారణ అధికారిని మార్చడమో లేక మరో అధికారిని నియమించడమో చేపట్టాలని ఆదేశించింది